ప్రైమ్ న్యూస్కి స్వాగతం. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ పరిధిలోని అన్ని స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు సరస్వతి మాతకు పూజలు చేసి తరగతులు ప్రారంభించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఏడాదిన్నర తర్వాత విద్యా సంస్థలు ప్రారంభానికి మోక్షం లభించినప్పటికీ పిల్లలు తల్లిదండ్రుల నుండి స్పందన అంతత మాత్రంగానే కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాలు అన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. దాదాపుగా 500 రోజుల తర్వాత విద్యార్థుల సవడి పాఠశాలలో కనిపించడం చాలా ఆనందం కలిగిస్తుంది. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలలో ప్రత్యక్ష బోధనకు ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం తల్లిదండ్రులకు విద్యార్థులకు కాకుండా మా ఉపాధ్యాయులకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మరి కూర్చోబెట్టే విధంగా ప్లాన్ చేసి తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అలాగనే పాఠశాల మొత్తాన్ని కూడా పాఠశాల తెరవటం కంటే ముందే పరిశుభ్రంగా చేయించి ప్రతి తరగతి గదిని కూడా శానిటైజ్ చేయించడం జరిగింది. మరి దీనికి మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సహాయ సహకారాలు అందజేయటం వలన పాఠశాల మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. అలాగనే అయితే వారి ఆరోగ్యానికి మేము భరోసానిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాబోధన కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. అయితే పాఠశాలకు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాలని కోరుకుంటున్నాము. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు చక్కని విద్యాబోధన కోసం ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా పాఠశాలకు పంపించి విద్యాబుద్ధిని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని బాలికల బాలుర ప్రభుత్వ పాఠశాలలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రధానోపాధ్యాయురాలు మల్లెమాల, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోరుగు మహేందర్ల ఆధ్వర్యంలో మొదటి రోజు తరగతులు ప్రారంభమయ్యాయి. ఎవరిని వచ్చి తమ్ముడు? నర్సాపూర్. ఎట్లా వచ్చినావు? లిఫ్ట్ తీసుకుని వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు స్కూల్ స్టార్ట్ కదా మొదటి రోజు. మంచిదా? అన్నీ మంచిగా చేసారా మెయింటెనెన్స్? నెంట్లాసా? ఎవరు? కురారమా? సింగారం. ఎట్లా వచ్చినావు అమ్మా? సింగారం నుంచి పండుగ వచ్చినావా? ప్రతి ఒక్కరు కనీసం 2 మాస్కులు పెట్టుకోవాలనుకున్నాం. సరే, కనీసం 1 మాస్క్ అయినా పెట్టుకున్నారు. మీరు ఎప్పుడైనా సరే బయట వెళ్ళేటప్పుడు, క్లాసుల్లో తిరిగేటప్పుడు, ఎక్కడైనా మినిమం కనీసం కూర్చునేటప్పుడు కూడా కనీసం 2 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి.
బయటికి వెళ్ళి మూత్రశాల మనం యూరినల్స్ ఇంటర్వెల్ కూడా వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళే తినండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వేడివేడి అన్నం వేడివేడి కూర మేము మంచిగానే చేపిస్తున్నాం కాబట్టి మీరు అలాంటి తెచ్చుకోని అవసరం లేదు. తెచ్చుకోకున్నా కూడా ఎవరు షేర్ చేసుకోదురా. వాటర్ బాటిల్ కూడా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం యనగుర్తి జెడ్పిహెచ్ఎస్లో ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రఘునందనరావు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. రోజుల తర్వాత ఈరోజు పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. అనేక ఇబ్బందులను ఎదుర్కొని తల్లిదండ్రులు ధైర్యం చేసి విద్యార్థుల్ని పాఠశాలకు పంపించినందుకు తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. గత 4-5 రోజులుగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు, గౌరవ ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులు, ఎంఈఓ గారు వీరందరూ కలిసి ఎక్కడికక్కడ పాఠశాలల్ని శుభ్రం చేసి తిరిగి పాఠశాలల్ని రీఓపెన్ చేసేందుకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. నా విజ్ఞప్తి తల్లిదండ్రులందరితో కూడా, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమాత్రం హెల్త్లో ఇబ్బంది అనిపించినా వెంటనే వారికి టెస్ట్ చేసి వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్రైవేట్ పాఠశాలల మీద, ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేసేటువంటి పాఠశాలల మీద మోజుబడే బదులు సువిశాలమైనటువంటి ప్రాంతంలో మంచి క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్లు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి మీ పిల్లల్ని పంపడానికి దయచేసి ప్రాధాన్యతనివ్వండి. చిన్న చిన్న బిల్డింగ్లలో, ప్లే గ్రౌండ్స్ లేని ఏరియాలో, క్రిక్కిరిసినటువంటి తరగతి గదులలో మనోధైర్యాన్ని కల్పిస్తాం. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని కూడా వాళ్ళందరికీ తెలియజేస్తూ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చేటువంటి కష్టాలను, నష్టాలను ఎదుర్కొని పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండే రీతి లోపల విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దుబ్బాక మండల పరిధిలోని యనగుర్తి ఉన్నత పాఠశాల హైస్కూల్ని సందర్శించడం జరిగింది. మొదటి రోజు కాబట్టి 50% ఆఫ్ ద స్టూడెంట్స్ హాజరైనరు. ఈ స్ట్రెంత్ని ఇంకొంచెం పెంచే రీతి లోపల చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని కుర్రారం గ్రామ శివారులోని దోసల వాగులో 3 రోజుల క్రితం నీటి ప్రవాహంలో గల్లంతైన హిమబిందు అనే యువతి ఆచూకీ ఇప్పటికీ లబ్ధి కాలేదు. సిఐ నరసయ్య వారి బృందం, రెస్క్యూ టీం, రాజపేట ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వారి పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, నెమిల గ్రామ యువకులను డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి అభినందించారు. నెమిల గ్రామంలోని వాగును సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహం కొరకు జరుగుతున్న గాలింపు గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు పలు సూచనలు చేశారు. ఈ సమయంలో రాజపేట మండల ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరిగౌడ్, నెమిల గ్రామ యువకులు రమేష్, శివ, శ్రావణ్, అనిల్, మధు, కనకయ్య గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.